ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నిర్మల్ దగ్గర ప్రాంతం ఇది రెండో కుటుంబం నేను పరామర్శిస్తున్నది రెండు కుటుంబాలు అప్పుల బాధతో అప్పులు తీర్చుకునే పరిస్థితి కనిపించక రెండు కుటుంబాల పెద్దలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మొదటి కుటుంబం అయితే అప్పులు కట్టలేదని బాధించిన వారు బ్యాంక్ వాళ్ళకి ఫోన్ కింది చేయండి అంటే కనీసం బ్యాంక్ వాళ్ళకి కూడా కనికరం లేదు ఈ కుటుంబం కూడా అప్పుల బాధ తట్టుకోలేక ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి రోజు ఇద్దరు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి కేసీఆర్ గారు రైతుల్ని దిగజార్చాడు కేసీఆర్ గారికి పరిపాలన చేత కాకపోతే నిజంగానే రాజీనామా చేయాల కానీ ఇలా రోజు ఇద్దరు ముగ్గురు రైతులను పొట్టన పెట్టుకోవడం భావ్యం కాదు వీళ్ళ ఉసురు తప్పకుండా కేసీఆర్ గారికి తగులుతుంది ముఖ్యమంత్రి అన్నాక ఒక ముందు చూపు ఉండాలి ముఖ్యమంత్రి అన్నాక తన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి అని అర్థం చేసుకోగలగాలి ముఖ్యమంత్రి అన్నాక ఏ వర్గం వారు ఎలా ఉన్నారు ఏ పరిస్థితుల్లో బతుకుతున్నారు ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళకి నేను ఏం చేయగలను అన్న ఆలోచన ఉండాలి ప్రతి విషయంలోనూ రాజకీయాలు ఎత్తుకొని ఆయన రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నాడు కేసీఆర్ గారు ఈరోజు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే దానికి కారణం ఎవరు ఈ కుటుంబాలు ఆత్మహత్యలు ఈ కుటుంబాలలో పెద్దలు ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి కారణం ఎవరు కేసీఆర్ గారికి పరిపాలన చేత కాకపోతే పరిపాలన చేత కాదని చెప్పాలి కేసీఆర్ గారికి రుణమాఫీ చేయడం చేత కాకపోతే రుణమాఫీ నేను చేయను అని చెప్పాలి అసలు చేస్తానని ఎందుకు చెప్పారు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తుంటే ఈ కుటుంబము లో పెద్ద ఈరోజు బ్రతుకుండేవాడు ఏడేళ్లలో 7000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పనిలేక చేసుకోరు కదా అప్పుల బాధ తట్టుకోలేకే చేసుకున్నారు కదా ఈ 70 రోజుల్లోనే రెండుంటే ఈ కుటుంబము లో పెద్ద ఈరోజు బ్రతుకుండేవాడు 7000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పనిలేక చేసుకోరు కదా అప్పుల బాధ తట్టుకోలేకే చేసుకున్నారు కదా ఈ 70 రోజుల్లోనే 200 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఇది డెఫినెట్ గా ఆత్మహత్యలు కావు ఇవి కేసీఆర్ గారు చేసిన హత్యలే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా వైఎస్ఆర్ గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేసి చూపాడు రైతులు రాజు కాలేదా ఆ రోజు వ్యవసాయం పండుగ కాలేదా ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా పరిపాలన చేసినప్పుడు కేసీఆర్ గారికి పరిపాలన ఎందుకు చేత కావటం లేదు ఈరోజు కేసీఆర్ గారికి పరిపాలన చేత కావటం లేదు కనుకనే కదా చేతగాని వాళ్ళు ఇలాగా ధర్నాలు చేస్తున్నారు చేతగాని వాళ్ళు ఇలాగా చావుడప్పని కొడుతున్నాడు చేతగాని వాళ్ళలాగా ఢిల్లీలో అపాయింట్మెంట్ లేకుండానే వెళ్ళి ఢిల్లీ వాళ్ళ మీద డ్రామాలు చేస్తున్నాడు కేసీఆర్ గారికి పరిపాలన చేతనైతే సక్రమంగా పరిపాలన చేస్తే ఈరోజు ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా కళ్ళ ముందే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా భర్తీ చేయలేని చేత కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒడ్లు పండిస్తే రైతు కష్టపడి ఒడ్లు పండిస్తే అవి కొనుగోలు కూడా చేయలేని చేత గాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వము రారైస్ అయితే యాసంగిలో ఎన్నైనా మేము కొంటాము అని ఒక పక్క అంటుంటే అసలు ఒడ్లే ఏయద్దండి అంటున్నాడు అంటే అసలు పరిపాలనే చేత కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మీరు అధికారంలో ఎందుకున్నారు ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం ఏ వర్గాన్ని సుఖపెడుతున్నారు మీరని అడుగుతున్నాం ఒక మీ కుటుంబం తప్ప ఇంకా ఏ కుటుంబమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగుపడుతుందా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం మరి ఒక్క మీ కుటుంబం కోసమే పనిచేసేటుకుంటే ఇక మీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని అడుగుతున్నాం హాయిగా ఇంతవరకు సంపాదించిన దాంతో ఫామ్ హౌస్ లో పడుకోవచ్చు కదా ఇంకెంతమందిని పొట్టను పెట్టుకుంటారు అని
అడుగుతున్నాం. అవసరమా ఇంతమంది చచ్చిపోవడం? అవసరమా? ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు మీరు? ఏదైనా రాజకీయాలే, ఏదైనా ఏరి పట్టుకున్నా రాజకీయాలే. ఈ రోజు హర్యానాలో ఎక్కడో నష్టపరిహారం ఇస్తారంట. మన రాష్ట్రంలో ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క రూపాయినా సాయం చేశారా? ఏమ్మా మీకు ఒక్క రూపాయినా ప్రభుత్వం సాయం చేసిందా? ఏమ్మా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక్క కుటుంబానికి కూడా సాయం చేయటం లేదు కేసీఆర్ గారు. మరి మీకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి? నట్టేట ముంచేశాడు. రైతు బంధు అని ఇస్తున్నది 5,000 అయితే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు, విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వటం లేదు, పంట నష్టపోతే కనీసము పంట ఇన్సూరెన్స్ కూడా ఇవ్వటం లేదు, యంత్ర లక్ష్మి లేదు. ఇస్తున్నది 5,000 అయితే రైతు దగ్గర నుంచి కాజేస్తున్నది దాదాపు 25-30,000. కేసీఆర్ కి ఇది భావ్యం కాదు. కేసీఆర్ గారికి మళ్ళీ చెప్తున్నాం, ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి, ప్రతి రైతు కుటుంబానికి 25,00,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని కేసీఆర్ ని డిమాండ్ చేస్తున్నాం. మీ దిక్కు మాలిన పాలన వల్లే ఈ రోజు ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక చాలు, ఒడ్ల సంక్షోభంతో ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్ గారు. ఇక చాలు, ప్రతి రైతుకి మీకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఒడ్లు కొంటానని మీరు చెప్పాలి. ఒడ్లు పండించిన ఒడ్లు కొండమే కాదు, యాసంగిలో అయినా సరే ఇక ఏ కాలంలో అయినా ఒడ్లు పండించే హక్కు, వరి వేసుకునే హక్కు రైతుకుంది. కనుక ఏ కాలంలో అయినా మీరు కొనాల్సిందే అని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. అసలు మద్దతు ధర అంటేనే రైతుకి ఆ పంట వేసుకునే హక్కు ఉంది అని. ఆ పంట రైతు వేసుకుంటే ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి కొనాలి అని అర్థం. మరి అలాంటి గ్యారంటీని, అలాంటి భరోసాను కేసీఆర్ గారు ఎలా లాగేసుకుంటారు? అసలు వరి వేసుకోవద్దండి అనే హక్కు కేసీఆర్ గారికి ముమ్మాటికి లేనే లేదు. రైతు వేసుకుంటాడు, వరి కొనాల్సిందే అని కేసీఆర్ ను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. మీరందరూ గ్రామస్తులు మా కోసం వచ్చారు, మీ పనులు మానుకొని వచ్చారన్నా, మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతన రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.